బెల్లం ఉన్నకాడ ఈగలు, నీళ్లున్న కాడ కప్పలుండు ఎంత కామనో, గుంపుల గుంపుల మంది పోగైన కాడ దొంగలుండు కూడా గంతే కామనోళ్ళ. అది పెండ్లైనా, పేరంటమైనా, పార్టీ మీటింగ్ అయినా సరే. మొన్నగా మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్లో దొంగోడు చేసిన ఘనకార్యం వార్త చెప్పుకుంటాం కదా. ఇక నిన్న కొండగట్టు అంజనం దర్శనం చేసుకునే తందుకొచ్చిన పవన్ కళ్యాణ్ సార్ను చూసే తందుకొచ్చిన అభిమానులను దోసుకున్న దొంగోళ్ల వార్త చూద్దాం పారిగా. ఎద్దోనికి ఎద్దాపతి, దొంగోనికి దొంగాపతి అన్నట్టు కొండగట్టుకొచ్చిన పవన్ సార్ను చూసి పండుగ చేసుకుందామని ఫ్యాన్స్ అంతా పోగైతే వాళ్ళ జేబులు కత్తిరించే పనిలే వీడు బిజీ అయిండట. ఇగో తీరాతి, ఎంతమంది జేబులు కొట్టేసినవరా, ఎన్ని గొలుసులు తెంపినవరా బడివే అని చెంపల పండి తబల వాయిద్యం వాయించుకుంటా మరీ ఉతికి ఉతికి కొట్టి కొట్టేసిన పైసలు బయటికి తీపిచ్చిరిట్లా. అగ్గో మస్తు పైసలు బయట పడ్డాయిగా, ఎంతమందిని దోసుకున్నారో గానీ ఇగో వీళ్ళిద్దరి మెడలల్లో చైన్లు పోయినాయట, ఇంకొక ఆయన జేబులో పర్సు కొట్టేసిరట. దొరికినా ఎట్లా దొరికినాయని పవన్ సార్ను చూసి సంబరపడదామని వీళ్ళు వస్తే వీళ్ళ గొలుసులు పరుసులు కొట్టేసి పండుగ చేసుకుందామని దొంగోలు మోపయ్యారు. ఇక వీని వడ్కపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు పబ్లిక్. మరి ఆ కతిమ దొంగలు వీన్ బ్యాచ్ లేనో వాళ్ళు వేరేనో గాని సుడురి పవన్ సార్ వస్తే మస్తు మంది ఫ్యాన్స్ వస్తారు, సందు లేకుండా తొక్కులు ఆడుకుంటారు, ఇదే మనకు మంచి సందు అని దొంగలు ఎంత షార్ప్గా ఆలోచించారో